మళ్ళీ స్వాతి ముత్యం అండి. దాని తర్వాత సితార స్వయం తర్వాత స్వాతి ముత్యం అండి. స్వాతి ముత్యం, స్వాతి ముత్యం. మళ్ళీ ఆ సబ్జెక్టు అది కొంచెం కాంప్లికేటెడ్, ఎందుకంటే హీరో వచ్చేసి అలా మెంటల్ ఎబిలిటీ ఉన్న అతను చెయ్యాలి, ఇలా ఉంటుంది అని మళ్ళీ నాన్నగారు ఇలా అడిగారా? అలా ఎవరిని అడగలేదండి, అది ప్రాజెక్ట్ అనుకున్నామండి. సాగర సంగమం 511 రోజులు, 550 రోజులు బెంగళూరులో ఆడిందండి. ఆ ఫంక్షన్కి పిలిచారు ఎవరు, ఆ డిస్ట్రిబ్యూటర్స్. ఆ ఫంక్షన్ ఈవినింగ్ అనమాట అండి. డే అంతా హోటల్ రూమ్లో ఉన్నాం అనమాట. అందరూ ఎవరు, కమలాసన్, నాన్నగారు, విశ్వనాథ్ గారు అందరూ కూర్చుని నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అసలు ఎలా చేస్తే బాగుంటుంది అని అంటే, అప్పుడు వచ్చిన క్యారెక్టర్ ఇది, ప్యూర్ హార్టెడ్, ఏ చెప్తే చేసేసి క్యారెక్టర్, స్వాతి ముత్యం క్యారెక్టర్. ముందు క్యారెక్టర్ అనుకున్నారండి అందరూ, అందరూ ఓటేశారు బాగుంటుంది క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ మీద వర్క్ చేద్దాం అని చెప్పి. అలా వర్కౌట్ అయిన సబ్జెక్టు క్యారెక్టర్తో స్టార్ట్ అయ్యి సబ్జెక్ట్ వచ్చింది అది స్వాతి ముత్యం. ఆ రోజున అక్కడ పుట్టింది అనమాట క్యారెక్టర్. హీరోయిన్ అప్పుడు తర్వాత అనుకున్నారా? అన్ని ఒకదాని క్యారెక్టర్ ఏం చేస్తే బాగుంటుంది అలా అనుకుంటూ వస్తే ఒక వీడియోని బిల్డ్ చేసుకుంటే ఎలా ఉంటుంది వీడు, అంటే ఎవరైనా హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేసేస్తాడు మీకు. అవును, అమ్మాయి కష్టంలో ఉంటే, అబ్బాయి కష్టంలో ఉన్నా, ఏదన్నా. సో ఆ క్యారెక్టరైజేషన్కి ఎలా ఎలా ఫీజిబిలిటీస్ ఉన్నది డిస్కషన్స్ మొదలయ్యి అలాగ ఇప్పుడు నా స్వాతి కొంచెం రెడీ అయింది అనమాట. అంటే రాధిక కంటే ఇంకెవరిని ఉంటే గ్లామర్ పరంగా ఏమనుకోలేదు, ఏమనుకోలేదు, ఏమనుకోలేదు. అక్కడ గ్లామర్ అక్కర్లేదు, నా క్యారెక్టర్ గ్లామర్ అక్కర్లేదు, అక్కర్లేదు ఆ క్యారెక్టర్కి. అందుకనే రాధిక అక్కడ పెర్ఫార్మెన్సే కావాలి, ప్లస్ బికాస్ షీఈ్ ఎ విడో. అవును, అప్పటికి విడోని ఫిల్ చేసుకోవాలి. సో ఇది మీ ఫ్రెండ్ ఓన్లీ ఫస్ట్ చాయిస్ రాధిక అండి. ఫస్ట్ రాధిక అనుకున్నారు. కమల్ హాసన్ గారు చాలా బాగా చేశారండి. అసలు అంటే అలాంటి క్యారెక్టర్ చేయాలంటే చాలా టాలెంట్ ఉండాలి. అవునండి, డెఫినెట్గా అందరూ చేయలేరు. ఆ మెంటల్ అబిలిటీ ఉండి మీరు చెప్పినట్టు ఏది చెప్తే అది ఒక అంతే. మెంటల్ అబిలిటీ కూడా కాదండి, అది ఉండిపోయింది. చిన్నపిల్లడు ఉండిపోయింది, ఉండిపోయింది అంతే. అది తను ఇది మంచిది చెయ్యంటే చేసేస్తాడు, నిప్పుల్లో దూకంటే దూకేస్తాడు. అలాగా మీకు ఏదంటే మెట్లు కడగాలంటే కింద నుంచి పై వరకు మెట్లు కట్టిస్తాడు. అది చాలా డిఫరెంట్ క్యారెక్టర్, బ్యాలెన్స్డ్గా చేయాలండి, పిచ్చోళ్ళగా చేయకూడదు అక్కడ. కానీ ఎప్పుడైనా భయం వేసింది అంటే కమల్ హాసన్ గారి ఫ్యాన్స్ దీన్ని తీసుకుంటారో లేదో? లేదండి, అసలు భయం లేదు, అసలు భయం. అప్పటికే మేము వరుసగా సక్సెస్ చూస్తాం, డిఫరెంట్ ఫిలిమ్స్, డిఫరెంట్ సక్సెసెస్. సో మాకు చిన్న కాన్ఫిడెన్స్ నాన్నగారికి, మనం తీసి కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాం మనం, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాం మనం, జాగ్రత్తగానే వెళ్తున్నాం అన్నది కాన్ఫిడెన్స్ ఉండేది ఎప్పుడు. అది కమల్ హాసన్ గారు కూడా ఏం కొంచెం అన్న భయం అనేది ఎప్పుడు ఫీల్ అవ్వలేదంటే అసలు అసలు ఆయన అసలు ఎప్పుడు లేదండి. ఆయనకే మమ్మల్ని హీరోగా మంచి సినిమాలు చేసి డాన్స్ చేశారండి. ఆయన కూడా ఇంతకుముందు చేశారండి, తమిళ్లో కూడా మంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారండి. ఆయన కూడా 16 ఏళ్ళ వయసు ఉంది కదా, అది తమిళ్లో ఆయన చేసింది. అలాగే ఆయన తమిళ్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాడు. సో ఆయనకి పెద్ద కొత్త కాదు, ఇది మనకు తెలుగుకి కొత్త ఆల్మోస్ట్. దానికి కూడా ఇళయరాజా గారు, ఇళయరాజా గారు మనసు పలికే మౌన గీతం ఇప్పటికి కూడా ఏదైనా కొంచెం రొమాంటిక్ సాంగ్ అంటే కొంచెం రొమాన్స్ ఉన్న సాంగ్ అనుకోండి, ఒక చిన్న రొమాంటిక్ సాంగ్ పెట్టాలంటే అదే వస్తుంది. అన్ని షోస్ లో కానీ ఏదైనా ఈవెంట్స్ లో కానీ మనసు పలికే మౌన గీతం, ఆ సాంగ్ అంతా నది దగ్గర తీసారు. ఎక్కడండి అది? మైసూర్ దగ్గర అండి. మైసూర్, మైసూర్ సైడ్ మొత్తం, ఆ సినిమాలో సగం మైసూర్ సైడ్, చెన్నై అండ్ రాజమండ్రి, మూడు ప్లేసెస్ అనమాట. అంటే ఈ సాంగ్ కొంచెం రొమాన్స్ ఉన్న సాంగ్ కదా, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఏది అతనికి అదే కదండి, అతనికి ఏది తెలియదు, తెలియదు. సో ఇది కూడా పాపం షీ హాస్ టు ఇది అనమాట. సో దే టుక్ ఇట్ దట్ వే. అది కూడా ఇప్పుడు నెగిటివ్గా అనుకుంటే అన్ని నెగిటివ్ అండి మీకు, ద వే యూ ప్రెజెంట్ అనమాట. అక్కడ ఇప్పుడు అక్కడ రొమాన్స్ కూడా ఎంత స్వీట్గా చూపించాడు విశ్వనాథ్ గారు. అది అండ్ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సాంగ్ అది కూడా లొకేషన్ ఎక్కడండి? అది స్టార్టింగ్ గోదావరి దగ్గర అండి. కొన్ని కారణాల వల్ల అక్కడ షూటింగ్ బ్రేక్ అయ్యిందండి, అంటే క్లైమేట్ మాకు సహకరించదు, వర్షాలు సడన్గా సైక్లోన్ వచ్చింది. సో మళ్ళీ ప్యాకప్ చేసేసి మళ్ళీ మైసూర్ దగ్గర చేసాడు, శ్రీరంగపట్నం దగ్గర. ఓకే, ఇక్కడ ఎక్కువ చేసాం. సో ఎక్కువ మైసూరు, మహాబలిపురము, చెన్నై అంతే. మన ఆంధ్రాకి వచ్చేస్తే అప్పట్లో రాజమండ్రిలో ఎక్కువ చేసామండి, విలేజ్ అంతా రాజమండ్రి సైడ్. ఓకే, వైజాగ్, వైజాగ్లో అక్కడ సినిమా చేయలేదండి. ఏమి చేయలేదు? అరకులో కానీ, అరకు అసలు అరకు మనం ఎప్పుడు వెళ్ళలేదు అక్కడ. అంతా చెన్నై కాబట్టి మీకు చెన్నై దగ్గర. అలాగనే కాదండి, అప్పుడు ఒక్కొక్కసారి డేట్స్ ఇష్యూస్ వస్తాయి, ట్రాన్స్పోర్టేషన్ ఇట్లే ఇదవుతూ ఉంటాయి, రకరకాల ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంతే తప్ప పర్టికులర్ రీజన్ అంటూ ఏం లేదు.
అప్పట్లో మీరు ఎంత బడ్జెట్కి ప్లాన్ చేసుకున్నారో దానికి కొంచెం ఒక 2-3% ఎక్కువలో అయిపోయేదండి అనుకున్న దాంట్లో అంతేనండి, పెద్ద 10% వేరియేషన్స్ ఉండేది అంతే అండి. మ్యాక్సిమం పెద్ద డిస్టర్బెన్సెస్, హెవీగా డిస్టర్బెన్స్ వస్తే ఉంటుందేమో కానీ ఎప్పుడు రాలేదు. మనకి అనుకున్నారు అంతలో తీసేసేవారు, బాగానే తీసేవారండి. అంటే 10% వేరియేషన్స్ ఉంటాయి అంతే. ఓకే, కానీ ఇప్పుడు అంటారు ఏదో ఒక 5 crores అనుకుంటే 7-8 అయిపోయింది అని. అంటే మన మేబీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ ఏమో మరి. సరే, ఈ మధ్యన కూడా కొన్ని చాలా పెద్ద పెద్ద బ్యానర్స్ ఉన్నాయి, ఎవరు గీతార్ట్స్ కానీ సురేష్ ప్రొడక్షన్స్ కానీ వీళ్ళందరూ అనుకున్న బడ్జెట్స్ చేస్తారట. వాళ్ళందరూ వాళ్ళందరూ ప్లాన్ ప్రకారం ఉంటుంది, సిస్టమాటిక్గా ఉంటుంది ప్రొడక్షన్స్. అదేమి అంటే వాళ్ళందరూ కూడా మా అందరితో పాటే ట్రావెల్ అయిన ఉండే, నాన్నగారు అందరూ కలిసే ఆల్మోస్ట్ వచ్చారు. సో అది పెద్ద ఇదే ఉండదండి. ఇది బడ్జెట్ పరంగా ప్రొడ్యూసర్గా కాబట్టి కొంచెం ఏదన్నా ఎక్కువ చెప్పిన కాస్ట్ కటింగ్ చేయడం అలాంటివి ఎప్పుడన్నా మీరు చేశారా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్? ఒకసారి తప్పదండి, జరుగుతూ ఉంటాయండి అలాంటి. అంటే అంటే అలా కాదు, ఇప్పుడు అన్నెసెసరీగా వద్దట. నేను ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించిన దానికి ఎంత ఖర్చు పెట్టండి, ద మనీ షుడ్ బి విజిబుల్. మనకి ఊరికే ఖర్చు పెట్టడం నేను ఇష్టపడ్డానండి. అది మళ్ళీ స్వాతి ముత్యంతో కూడా ఎన్ని అవార్డ్స్? స్వాతి ముత్యం నేషనల్ అవార్డు, నా బంగారు నంది, ఇవన్నీతో పాటు మంచి క్రెడిట్ ఏంటంటే ఆ సినిమాకి ద ఓన్లీ తెలుగు ఫిల్మ్ టిల్ నౌ హ్యాస్ బీన్ పార్టిసిపేటెడ్ ఇన్ ఆస్కార్స్. ఓకే, ఆస్కార్కి వెళ్ళిన తెలుగు సినిమా ఇప్పటివరకు ఇది ఒకటే. ఓకే, ఇప్పటివరకు ఇంత బాహుబలి సినిమాలు వచ్చినా కానీ సూపర్, ది ఓన్లీ తెలుగు ఫిల్మ్ టిల్ నౌ. అంటే నామినేషన్ వరకు వెళ్ళింది కానీ నామినేషన్లో రాలేదు. అక్కడ దాకా వెళ్ళాలంటే చాలా గ్రేట్ కదండి, అక్కడ దాకా వెళ్ళవు కదా సినిమాలో. దాని తర్వాత ఇంక స్వయం కృషి అండి, స్వాతి వచ్చిన తర్వాత స్వయం కృషి. మళ్ళీ అది ఇంకా మళ్ళీ విశ్వనాథ్ గారితోనే అనుకున్నారు ఆ సినిమా కూడా? విశ్వనాథ్ గారితో అండి, స్వయం కృషి అంటే చిరంజీవి గారితో విశ్వనాథ్ గారితో చేయాలని కొంచెం ఉంది. ఓకే, ఆయన ఇమేజ్ ఏమో రోజు రోజుకి పెరిగిపోతుంది. సుప్రీం హీరో నుంచి మెగాస్టార్, మెగాస్టార్ నుంచి అలాగా హైట్స్కి వెళ్ళిపోతుంది. ఒకసారి అనుకోవడం సబ్జెక్టు మాకు మ్యాచ్ అవ్వకపోవడం రకరకాలు అలాగ మొత్తానికి స్వయం కృషి. అప్పుడు అప్పటికే చాలా పెద్ద స్టార్గా ఉన్న చిరంజీవి గారిని ఈ సబ్జెక్టు బాగుంటుందని చెప్పి విశ్వనాథ్ గారు చెప్పారు. కొంచెం ఆలోచించారు, ఏంటి చెప్పులు కుట్టుకునేవాడు క్యారెక్టరు, సరే మనం ఎప్పుడు ఎదురు చేయడం కమర్షియల్గా చేసి ఆయన తీసుకెళ్ళి చెప్పులు కొట్టడం క్యారెక్టర్ సరే వెరైటీ అవుతుంది కదా. అంటే వెరైటీ మీద ఆయనకి నాన్నగారికి అప్పుడు ఇచ్చి ఏదో ఒకటి వెరైటీ చెయ్యాలి అని చెప్పి ఓకే. ఇండస్ట్రీలో అందరూ ఏంటి పిచ్చిగా నెక్కిందా, చిరంజీవి గారు డేట్లు ఇస్తే మంచి కమర్షియల్ సినిమా చేసుకోవచ్చు కదా, చెప్పులు కుట్టుకునేవాడు క్యారెక్టర్ అంట, హీరోయిన్ చూస్తేమో గుడిపేట చెప్పులు చూసుకునే అమ్మాయి అంట అని చెప్పి రకరకాల కామెంట్లు వచ్చాయి అప్పట్లో. అయినా కానీ ఎప్పుడు ఏమీ అలవాటు పడిపోయాము, అంత ప్రాణం పెట్టాడు చిరంజీవి గారు మామూలుగా కాదు. ఎంత ఎన్వాన్మెంట్ అంటే అసలు చెప్పలేనండి. ఆయన లోపల ఉంది మంచి క్యారెక్టర్స్ చెయ్యాలని, పాపం ఆయన స్టార్ట్ ఒక్కసారి ఒప్పుకోదు. అంటే చిరంజీవి గారు కూడా అప్పటికి ఆ డ్యాన్సులు ఫైట్లు ఇవన్నీ చేసి కొత్తగా ఇంకేమన్నా చేయాలి అని ఉందండి, కానీ ఫ్యాన్స్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారని చిన్న ఉందండి. రిలీజ్ దాకా భయం ఉందండి, రిలీజ్ వారంలో కూడా కొంచెం ఉంది మాకు. రిలీజ్ ఫస్ట్ 3-4 డేస్ కూడా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు, తర్వాత మెల్లిగా జనం అందరూ బాగుందనేసరికి వాళ్ళు కూడా ఓ దీంట్లో మన హీరో గారు ఇది చాలా ఉంది బాగా చేశారు మనం అప్పుడు అప్పటి నుంచి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. ముందు అడ్వాన్స్ లేకుండా డైజెస్ట్ చెప్పులు కుట్టుకునే క్యారెక్టర్ కానీ అంత గొప్పగా చేశాడు పర్ఫార్మెన్స్. అయినా అంటే దాని పేరే అది కదా స్వయం కృషి అని. విజయశాంతి గారిని అనుకున్నారండి క్యారెక్టర్కి, ఇంకా ముందే ఉన్నా వేరే దానికి ఎవరు అనుకోలేదు, విజయశాంతి గారినే. విజయశాంతి గారిదే. ఆ బాబుని ఎక్కడ తీసుకొచ్చారు? చిరంజీవి మేనల్లోని భలే క్యూట్గా ఉన్నారు చిరంజీవి గారి మేనల్లో. మాస్టర్ అర్జున్ అండి. ఓకే, మాస్టర్ అర్జున్ కన్నడలో కన్నడ అతను అండి, తెలుగులో అప్పటికి 2-3 సినిమాలు చేశాడు మాస్టర్ అర్జున్ అని. ఈ మధ్యన హీరో అయి ఉంటాడు ఏమో తెలీదు. ఓకే, చాలా క్యూట్గా ఉన్నాడు, అంత బబ్లీగా అతని పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ చరణ్ రాజు విలనిజం క్యారెక్టర్ కానివ్వండి,
మళ్ళీ స్వయం కృషి సినిమా చిరంజీవి గారు ఇప్పటికీ చెప్తారు, మొన్న జీ అవార్డ్స్లో విశ్వనాథ్ గారిని కలిసినప్పుడు ఆయనకి సన్మానం చేసి బ్లెస్సింగ్స్ తీసుకొని నా లైఫ్లో ద బెస్ట్ మూవీ స్వయం కృషి. ఆ సినిమా షూటింగ్ టైంలో ఇక్కడ టెంపుల్లో ఉంటే చిరంజీవి గారికి కలిపి సీన్ ఏంటి అంటే, చిరంజీవి గారు కొంచెం డైటింగ్ చేసుకుంటే కొంచెం ఆయన ఏదో లావు అయిపోతున్నాను ఫీలింగ్ తోటి డైటింగ్లో ఉన్నారు అప్పట్లో. ఆ షూటింగ్ టైంలో కాంజీపురంలో షూటింగ్ చేస్తున్నాం. ఏ సీన్ చేస్తున్నారు? కాంజీపురం చాలా చేస్తా ఉంటాం, విజయశాంతి సీన్స్, విజయశాంతితో పాటు ఉన్న సీన్స్, మళ్ళీ టెంపుల్లో నాలుగైదు సీన్స్ ఉన్నాయండి. ఒకటి ఏమో సుమలత తన ఎవరితోటో లవ్లో ఉన్న పడ్డారని చెప్పి చెప్తే ఆ రియాక్షన్స్ అవన్నీ అక్కడ బుర్రకథ జరుగుతుంటే దాని మీద అవన్నీ కాంజీపురంలో చేసామండి. ఆ టైంలో ఆయన మధ్యాహ్నం పడుకుని పడుకున్నాడు, భోజనం చేయకుండా పడుకున్నాడు. ఇది తెలిసింది విశ్వనాథ్ గారికి. ఏంటి చిరంజీవి భోజనం చేయట్లేదు అంటే, అవునండి ఇలాగ డైటింగ్లో ఉన్నాడు, ఇంత మధ్యాహ్నం స్కిప్ ఆఫ్ చేస్తాడు ఆయన అంటే, అప్పుడు నాయక్ సార్ అంటే నాన్నగారిని, నేను మీరు మీరు చెప్పినా కూడా తినలేదంటే, లేదండి తినట్లంటే ఉండవద్దు అని చెప్పి ఆయన పెరుగన్న కలిపి పంపించారట. ఈ నేను ఇచ్చాను కుర్రాడితో పంపించి నేను ఇచ్చానని చెప్పండి తింటారు, అది ప్రస్తావన చేశారన్నమాట. ఇలా తిన్నారా అప్పుడు అంత ప్రేమ ఆర్టిస్ట్కి దర్శకుడు ఇవ్వడు అని చెప్పాను నిన్న మొన్న అవార్డ్స్ ఫంక్షన్లో చూశాను. అలా విన్నాము మేము. స్వయం కృషి కూడా అసలు మళ్ళీ చిరంజీవి గారి కెరీర్లో మైల్ స్టోన్ ఎక్స్ట్రా ఆర్డినరీ పర్ఫార్మెన్స్. ఆయనకి బెస్ట్ యాక్టర్గా ఫస్ట్ టైం నంది అవార్డు రావడం అండి. ఓకే, అలాగే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సినిమాలు చేశారు. అదే కమర్షియల్ సినిమాలు అని పక్కన పెడితే టాలెంట్ బయటకు తీసేసి కరెక్ట్ అండి, అవునండి. దాని తర్వాత ఆపద్ బాంధవుడు అండి? లేదు, దాని తర్వాత మా బ్రదరు తోటి, మా బ్రదర్ మా సినిమాలో మంచి మంచి క్యారెక్టర్స్ చేసేవాడు. శ్రీరామ్ గారు యాక్టింగ్ ఇష్టమా నాన్నగారు? అవునండి అవునండి. సో శంకరాభరణంలో ఒక క్యారెక్టర్ చేశాడండి, ఇలాగా వెస్టర్న్ మ్యూజిక్ టీమ్ తోటి గిటారు జస్ట్గా చిన్న క్యారెక్టర్ చేస్తే, అలా సీతాకోక చిలుకలో భారతీరాజా ఐదుగురు ఫ్రెండ్స్లో మెయిన్ క్యారెక్టర్ ఇచ్చాడండి. ఓకే. సో అలా ఒక్కో పిక్చర్లో ఒకటి సితారాలో జర్నలిస్ట్ క్యారెక్టర్ చేశాడు. మా బ్యానర్లో బయట ఎక్కువ చేసేవాడు కాదు, కానీ మన దాంట్లో ఎక్కువ చేసేవాడు. సో తన హీరోగా పెట్టి చేయాలని ఎప్పటి నుంచో ఉండేది. సరే వంశీని, వంశీ మా కాంపౌండ్ డైరెక్టరే కాబట్టి వంశీని అడిగాం చేద్దామండి డెఫినెట్గా అని చెప్పి మంచి సబ్జెక్టు తీసుకొచ్చాడు, చేశాడు.